హేమంత్ సోదరుడు సుమంత్ ఉన్నారు. చూస్తున్నాం ఒక రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా అంశాలు. ఒక 10 లక్షలు ఇచ్చి ఒక గ్యాంగ్ను పెట్టి మరీ ఇంత దారుణం చేసి ఏ విధంగా అర్థం చేసుకో? ఈ జనరేషన్లో కూడా ఇట్లా జరుగుతుందంటే మీరేం చెప్తారు? ఆ ఇన్వాల్వ్మెంట్లో లేడీస్ ఉండటం చాలా అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేని సిచ్యువేషన్. అది సొంత అత్తలు వదినలు వాళ్ళే ఉన్నారు సగం. ఆ నైట్ కొట్టింది గూండాలు అయితే సగం చెప్పులతో కొట్టింది వాళ్ళ లేడీస్ వదిలినే అంట, చేతులు కట్టేసి. ఆ ఐడియా ఇచ్చింది వాళ్ళే అంట. మరి వాళ్ళ హస్బెండ్స్ మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, నెలకి 2-3 లక్షల జీతం. ఇవే అనుకుంటా ప్లాన్ చేసేది వాళ్ళు మేబీ. అసలు ఇది ఆలోచించడానికి కూడా చాలా ఆలోచించడం అది కష్టం. ఇంత జరుగుతుందని మీరు లండన్లో ఉన్నారు, మీకు ఎప్పుడన్నా చెప్పాడా మీ బ్రదర్ ఇట్లా జరుగుతుంది, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి? దాదాపు 4 రోజుల నుంచి కూడా మీ అన్నయ్య ఇంటి చుట్టూ రెక్కి నిర్వహించారు. మీకు ఎప్పుడన్నా చెప్పాడా ఇలా వస్తున్నారు, ఇట్లా సస్పెక్ట్ అవుతుంది అని ఏమైనా చెప్పాడా? కాల్ చేసినప్పుడు క్యాజువల్ టాక్లో ఇవాళ ఒక థ్రెట్ కాల్ వచ్చిందిరా ఇట్లా అన్నారు, కొంచెం మేము జాగ్రత్త పడాలి, సో అక్కడికి వచ్చేస్తే కొన్నాళ్ళు క్లియర్ అవుతుందని నేను అనుకుంటున్నాను, మరి ఏమంటావు, నీ సలహా ఏమంటావు అన్నాడు. నేను ఏమంటే కన్సల్టెన్సీని కలిసి మాట్లాడి అప్లికేషన్ అవంతి డాక్యుమెంట్స్ అన్నీ పంపించడం జరిగింది. తనకి ఆల్మోస్ట్ సీట్ వచ్చేసినట్టు ఇప్పుడు యూనివర్సిటీలో కూడా, నా యూనివర్సిటీలోనే సీట్ ఇప్పించే తనకి. జనవరిలో బయలుదేరి అక్కడికి వచ్చేస్తా అన్నాడు. ఎట్లా వస్తుందంటే కాల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డాడీకి వచ్చింది అనుకో, రేపు మమ్మీకి వస్తుంది, మేము ఎంతో ఇస్తాం, మీ కొడుకు ఇట్లా అంట కదా అట్లా అంట కదా, మా పిల్లల్ని తీసుకెళ్ళి తిండి పెడుతున్నారు లేదా కొడుతున్నారా మా మా కూతుర్ని, అలా మాట్లాడుతున్నారు వాళ్ళు. హేమంత్ వాళ్ళ బామ్మర్ది ఉన్నాడు ఆశీష్ రెడ్డి, అతని పాత్ర కూడా ఇందులో ఇన్వాల్వ్ ఉందని మీరు భావిస్తున్నారు? తల్లిదండ్రులే మెయిన్ అందులో ఉన్నారంటే ఖచ్చితంగా అన్నది కూడా ఉండనే అనుకుంటున్నాను నేను కూడా ఖచ్చితంగా. ఫర్దర్ ఏం కావాలని కోరుతున్నారు? ఇప్పటికే 18 మందిలో 14 మందిని అరెస్ట్ చేశారు, ఇంకో 4 పరారులో ఉన్నారు. ఫైనల్గా ఏం కావాలని మీరు కోరుతున్నారు? ఇప్పుడు 14 మంది ఉన్నారు కదండి, ఆ 14 మందిని వాడు కూర్చోబెట్టి ఎందుకు చేశారు, ఏ కారణంతో చేశారు, ఇన్ని కేసులు అవుతున్నా కూడా మళ్ళీ ఇంకో కేసు ఎందుకు రిపీట్ అయింది? అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, తమ కూతురు తమ వద్దలేదు, వేరే పెళ్ళైనా చేస్తాం, తమ కూతురు తమ వద్ద తీసుకొచ్చి ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం వల్ల ఇది చేశామని తన తండ్రి చెప్తున్నాడు. అసలు అది ఆన్సర్ కాదు, అసలు అది క్వశ్చను కాదు, అది వరస్ట్ క్వశ్చన్, అది వరస్ట్ ఆన్సర్. అది పరువు కోసం డబ్బులు ప్రతిష్ట అవి చూసుకునే ఇట్లాంటి పాల్పడ్డాడు ఆయన, అంతే సింపుల్. అంటే క్యాస్ట్, ఇందులో క్యాస్ట్ కానీ డబ్బు కానీ, కేవలం డబ్బుతోనే ఇదంతా జరిగింది అనుకుంటున్నారా? అన్ని ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయి, క్యాస్ట్ ఉంది, మనీ ఉంది, ఆయనకు బలగం ఉంది, ఆయన ఏరియాలో ఆయన పరుగు పోయింది, చుట్టాల ముందు పరుగు పోయింది కాబట్టి ఈ స్టెప్ తీసుకున్నాడు. ప్రీ ప్లాన్ చేసుకున్నారు, ప్లాన్ ప్రకారంగా ఫినిష్ చేశాడు. ఆయన పేరుకు వస్తుందేమో అని ముందు ఆయనంతట ఆయనే ఇంట్లో ఉన్నారు, పోలీసు వచ్చేటానికి ఇంట్లో ఉండి ఆయనంతట ఆయనే అరెస్ట్ అయ్యి, నేను మీ ముందే ఉన్నాను కదండి, నేను ఎక్కడ చంపిస్తాను, నేను ఒక రీజన్ ఒకటి అడ్డం పెట్టుకొని బయట పని బయట చేపించేశాడు. స్టేషన్లో ఉండి కూడా మేము ఎంతో చూస్తాను, రేపటి నుంచి నన్ను కూర్చోబెట్టారు కదా స్టేషన్లో, కూర్చోబెట్టి కూడా అట్లాంటి మాటలు మాట్లాడారు. అన్నయ్యకు న్యాయం కావాలంటే మీరేం కోరుకుంటున్నారు? ఇప్పుడు అన్నయ్య, మా అన్నయ్య న్యాయం ఒకటి పక్కన పెడితే ఇంతకుముందు జరిగినాయి, వాళ్ళ బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ చుట్టాలు ఉంటారు, అందులో లిస్టులో యాడ్ అవుతుంది కానీ లిస్ట్ అనేది ఎండ్ అవ్వట్లేదు. అట్లా ఇంకొక ఫ్యామిలీకి జరగద్దని గట్టిగా మా అన్నయ్యతోనే ఎండ్ అయిపోవాలని నేను అనుకుంటున్నాను. నాకైతే ఇంకా వాళ్ళు లేడనే నాకు ఫీలింగ్ లేదు, ఇంకా ఉన్నాడే నేను అనుకుంటున్నాను. నేను అందుకే నేను ఏడవబుద్ధి కావట్లేదు. నాకు నిన్న నైట్ ఫ్లైట్లోనే ఏడ్చాను, మొత్తం 17 గంటలు ఏడుస్తూనే ఉన్నాను నేను ఫ్లైట్లో, మొత్తం 17 గంటలు ఏడుస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏడవద్దు అనుకున్నాను, నేను ఏడ్చానంటే ఇంకా వదిన మమ్మీ ఇంకా అసలుకే పడిపోతారు ఇంకా. అందుకే చాలా కంట్రోల్ చేసుకున్నాను, నన్ను చూడలేకపోయాను. అసలు అటు ఫేస్ కానీ బాడీ కానీ మొత్తం స్ట్రిచెస్ పోస్ట్ మార్టం చేశారు, చాలా దారుణమైన చావు. అసలు అదైతే సివియర్గా ఆ చావుకి ఈక్వల్ టు వాళ్ళకి పనిష్మెంట్ రావాలి, ఇంకోటి రిపీట్ అవ్వాలి. ఎలాంటి పనిష్మెంట్ కావాలని కోరుకుంటే అది అది మనం చెప్పలేము, లైఫ్కి సంబంధించిందే. జీవిత ఖైదీ కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ ఇవ్వద్దు, రిమాండ్లో పెట్టద్దు, అలాంటి ఏం చేయొద్దు. మొత్తం లైఫ్ లాంగ్ ఇంకా జైల్లో ఉండేట్టుగా, ఫ్యూచర్ ఏంటో కనపడకుండా చేయాలి. అంత డబ్బు అవన్నీ ఉందనే కదా, అవి లేకుండా చేయండి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ అనేది, అదొక్కటి అడ్డం పెట్టుకునే కదా. నిన్న మొన్న కూడా అన్నారంట నా అరెస్ట్ చే చనిపోయాడని తెలిసినా కూడా నేను 2 నెలల్లో బయటకు వచ్చేస్తా అన్నారంట. అసలు అదే చనిపోయాడు, పోలీసులకి తెలిసింది, మీడియా వాళ్ళు వస్తున్నారు, అయినా కూడా నేను 2 నెలల్లో బయటకు వస్తానంట. న్యాయ పోరాటం ఎలా చేయబోతున్నా అంటే న్యాయపరంగా ఎలాంటి పోరాటం చేయబోతున్నా? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు, అందరినీ రిమాండ్లో పెట్టారు, వాళ్ళు అసలు ఏం చేస్తారు చూద్దాం. పోలీసులు కూడా వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది కదా, అది అయిపోవడం వాళ్ళే కోర్టు తీసుకెళ్ళినప్పుడు అన్ని ఆధారాలు చూసి జడ్జి గారు కూడా ఒక తీర్పు అనేది ఇస్తారు కదా,
అది వాళ్ళకి కరెక్టా కాదా అని తెలుస్తుంది నాకు. ఇన్ కేస్ అది రాంగ్ ఉంటే కనుక నేను ఇన్వాల్వ్ అవుతాను, ఇంక అప్పుడు నేను వదిన స్టార్ట్ చేస్తాను. పోలీసులను ఏమైనా కోరుతున్నారా ఈ టెంటర్? హేమంత్ కిడ్నాప్ అయిన దగ్గర నుంచి దొరికేదాకా వాళ్ళు ఎంత యాక్టివ్గా వర్క్ చేశారో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేంతవరకు అదే యాక్టివ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేనికి లో అవ్వద్దు, తల అవ్వద్దు. వాళ్ళు వాళ్ళ బలగం చూసి వీళ్ళు వెనకడిగేయద్దు. పోలీసుల్ని నేను మనీ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎంటలేదు. అట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అంటున్నాను. ఈ మా అన్నయ్య చావుతో ఎండ్ అయిపోవాలి అంతే. ఇలాంటి కేసులు వచ్చినప్పుడు పబ్లిక్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాలి. ఇలాంటిది ఇంకొకటి రిపీట్ కావద్దు. మళ్ళీ మీ సంఘం తరపు నుంచి, మీ ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి ఎవరైనా మీకు సపోర్ట్ చేశారు ఇప్పటి వరకు ఈ కేసులో? ఎవరు సపోర్ట్ చేయలేదు. మా ఫ్యామిలీ వాళ్ళు పక్కన ఉన్నారే తప్ప అవంతి మమ్మీ పోరాడారు. నేను వచ్చేదాకా, నేను ఇప్పుడే వచ్చాను, నేను కార్యక్రమాలు అయిపోగొట్టాను అంతే. ఆలోచించాలి రేపటి నుంచి నేను చూడాలి ఏం చేయాలో. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా, ఇక్కడ ఉండాలా? ఇంటికి పెద్ద దిక్కు వాడు ఉన్నాడనే నేను లండన్కి వెళ్ళాను. ఇప్పుడు వాడే లేడు, నేనే ఇప్పుడు పెద్ద దిక్కు. మొయ్యలేను బాధ్యతలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఉండాలని టెన్టీవీ కూడా కోరుతుంది. మీకు అన్ని విధాలుగా అండదండగా దేవుడు మీకు మనస్ఫూర్తిగా ధైర్యం ఇవ్వాలని టెన్టీవీ పక్షాన్ని కూడా కోరుతున్నాం. ఇది మొత్తం మీద హేమంత్ మృతికి కారణమైనటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా, నిందితుల పట్ల బెయిల్ రాకుండా, ముఖ్యంగా బెయిల్ మంజూరు చేయకుండా, న్యాయపరమైనటువంటి చిక్కులు నుంచి బయటికి రాకుండా వారిని ఖచ్చితంగా ఉండే విధంగా చూడాలి. మొత్తం మీద ఇలాంటి సంఘటనల పట్ల తమ కుటుంబంతోనే ఎండ్ అయ్యే విధంగా కూడా చూడాలి. నిందితులను మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని మాత్రం హేమంత్ కుటుంబ సభలు డిమాండ్ చేసిన పరిస్థితి. విడదీనిస్ట్ నవీన్తో సునీల్ టెన్ టీవీ హైదరాబాద్.